హాయ్ అండి, వెల్కమ్ టు హమ్మింగ్ కుక్కరీ. నేను మీ శ్రవంతి. ఈరోజు ఎంతో టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి వేడయ్యాక వాష్ చేసి మీడియంగా కట్ చేసిన చికెన్ పీసెస్ని యాడ్ చేయండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారంని వేసి బాగా ఫ్రై చేయండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు వాటర్ అంతా పోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. తర్వాత మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ గసగసాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కని వేసి ఫైన్గా పౌడర్లా చేయండి. ఇప్పుడు అందులో ఆనియన్స్ వేయండి. నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను. అందులో 1.5 ఆనియన్ ఇక్కడ పేస్ట్కి యూజ్ చేస్తున్నాను, మిగిలిన 1/2 ఆనియన్ కర్రీ చేసేటప్పుడు వాడదాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి అందులో 1/2 ఆనియన్ పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసి అలాగే గ్రైండ్ చేసిన పేస్ట్ని కూడా యాడ్ చేసి 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. తర్వాత అందులో 1 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు చికెన్ని బాగా ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, చికెన్ అంతా బాగా ఉడికింది. లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే వేడివేడి చికెన్ కర్రీ రెడీ. ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.